ఊరంతా దారైతే ఉలిపి కట్టుది మరో ఆ కాంగ్రెస్ నేత వైఖరి ఉందా దేశమంతా పార్టీ శ్రేణులు రోడ్డెక్కితే ఆయన మాత్రం సంబరాల్లో మునిగి తేలారా విషయం తెలిసి పార్టీలో రత్సవుతోందా మరుసటి రోజు రోడ్డెక్కారా ఇంతకీ ఎవరా నాయకుడు ఆయన ఏం చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ప్రశ్నించడంతో రోజంతా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాయి పార్టీ శ్రేణులు తెలంగాణలోనూ ఆ వేడి కనిపించింది హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్నారు పార్టీ నేతలు వరద బాధిత జిల్లాల్లో నాయకులకు ఇచ్చారు హైదరాబాద్ సమీప ప్రాంతాల్లోని జిల్లా అధ్యక్షులు నిరసనల్లో కలిసి రావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి కాంగ్రెస్ నాయకులంతా ఈ మూడులో ఉంటే వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి మరొకటి చేశారు పార్టీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ ఇలా సంబరాల్లో మునిగితేలారు ఇదే కాంగ్రెస్ వర్గాల్లో చర్చగా మారిందే ఇవి రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సోనియా గాంధీకి సంఘీభావంగా ఉద్యమిస్తుంటే అయ్యవారు జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉండి చేసిన నిర్వాహకం ఇదా అని విస్మయం చెందుతున్నాయట కాంగ్రెస్ శ్రేణులు వచ్చే ఎన్నికల్లో వరంగల్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయడానికి చూస్తున్నారు రాజేందర్ రెడ్డి నిరసనలు తనకు సంబంధం లేదన్నట్టుగా వెస్ట్ నియోజకవర్గంలో అనుచరులతో కలిసి వేడుకలు చేసుకోవడం చర్చగా మారింది కేకులు కటింగ్లు అనుచరులతో ఊరేగింపులు సర్వమత ప్రార్థనలు రోజంతా సందడే సందడే అన్నట్టుగా మునిగి తేలారట రాజేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఎవరూ తప్పు పట్టకపోయినా దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు సోనియా గాంధీ విషయంలో పోరుబాట పడితే వాటిని పూర్తిగా పక్కన పెట్టడమే పార్టీలో ప్రశ్నగా మారింది కాంగ్రెస్ పార్టీలో ఏదో చిన్న స్థాయి ఇలా చేశాడంటే పెద్దగా పట్టించుకునేవారే కాదు కానీ జిల్లా పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ కేడర్ను వెనకేసుకుని చేసిన ఎవ్వారాలే పార్టీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయట కాంగ్రెస్ చీఫ్ విషయంలో సీరియస్ గా లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారట రాజేందర్ రెడ్డి సంబరాల దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులందరికీ తెలిసిపోయింది మనం చేస్తుందేంటి ఇదే సమయంలో రాజన్న చేసిందేంటి అని కామెంట్లు సంధిస్తున్నారట పార్టీ ఆదేశాలను పట్టించుకోకుండా ఇలా వ్యక్తిగత వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడంపై పీసీసీ పెద్దలకు కొందరు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ లో కంప్లైంట్లకు అదవే ఉండదు కదా అలాంటిది రాజేందర్ రెడ్డి వ్యవహారం సోషల్ మీడియాకి ఎక్కడంతో వెంటనే ఫిర్యాదులు వెళ్లిపోయాయట ఈ అంశంపై పీసీసీ పెద్దలు ఆరా తీస్తున్నట్టుగా చెప్తున్నారు అందుకే రాజేందర్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్లో ఎంతవరకు వెళుతుంది పిలిచి వివరణ అడుగుతారా చర్యలు ఉంటాయా మందలించి పంపుతారా గాంధీభవన్ వర్గాల్లో చర్చగా మారిన ప్రశ్నలివి మరి పీసీసీ ఏం చేస్తుందో చూడాలి